క్యాంప్ కార్యాలయంలోనికి ల్యాండ్ సెటిల్మెంట్ పంచాయతీలు డప్పు పంచాయతీలు తీసుకురావొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నిజ నిజాలు తెలుసుకొని తనపై వార్తలు రాయాలని కోరారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు. మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశానుసారం పాలన కొనసాగిస్తున్నానని అన్నారు. ఈ నెల 27వ తారీఖున జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామాలతో పాటు వాడవాడల అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రోడ్డు లేదు, అసలు పోదామంటే దారి లేదు, అసలు నడిచిపోవడం జరిగింది. సీతారాంపురం నుంచి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం నుంచి రేకుల కండ ఇనుగొట్టి, సీతారాంపురం నుంచి నాగారం, అసలు వర్ణాతీతం, అసలు అన్ని వేళ్ళు చేసిన దాదాపు నేను పోయిన పేరులో ప్రతి తండకు ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి వీటి రోడ్లు కనబడతాయి. మీకు అక్కడక్కడ కొన్ని కాలేదు, ఇప్పుడు చేస్తాం. దానికి మొన్న 6.5 కోట్ల రూపాయలతోటి గౌరవ పెద్దలు దయాకరావు గారితో మన లేయింగ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషం. నేను చెప్పిన మీకు రోడ్ అయ్యండి మీ ఊళ్ళకి రాను అని చెప్పేసి ఒక లీడర్ అనేటువంటి ఎట్లా ఉండాలంటే మాట ఇస్తే శిలాశాసనం ఉండాలి. ఆ మాటను నెరవేర్చే వరకు నిద్రపోకూడదు. కోడి ఎట్లాగైతే గతల నుంచి పిల్లలను కాపాడుకుంటుందో అట్లా కార్యకర్తను కాపాడుకునేవాడే లీడరు. మీరు చూస్తున్నారు, మీరు 2014 నుంచి చూస్తున్నారు నా నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఎవరైనా వస్తే ఫస్ట్ తిండి తినాలి, ఎండాకాలం రోజు బాగుండదు అని చెప్పేసి మీకు తిండి ఛాయ నీళ్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేశారో నాకు అనవసరం, కానీ నా బాధ్యత నాకు మీరు ఓటేసి గెలిపించినందుకు మీ బాగోగుల్లో పాలు మీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే బాధ్యత నా పైన ఉంది. కాబట్టి 2 సార్లు మీరు గెలిపించడం జరిగింది. ఇంకా నా తపన ఒకటే, నా ఆలపన ఒకటే, నా స్వార్థం ఒకటే, నా నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి ఉన్నత శిఖరాలకు అసలు అగ్రస్థానంలో ఉంచాలనేదే నా తపన తప్ప ఇంకో తపన లేదు. అలాగే పార్టీ బాగుండాలి, పార్టీని కాపాడుకోవాలి, పార్టీ కన్నతల్ల లాంటిది. దీంట్లో కొంతమంది కావాలని చెప్పేసి ఏదో కలర్ పూస్తున్నారు, అదంతా ప్రజలు గమనిస్తున్నారు. మనకు అవసరం లేని విషయం అది, అన్ని ప్రజలు గమనిస్తున్నారు. శంకర్ నాయక్ ఎలాంటి వాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అది కాలమే నిర్ణయిస్తారు. కాబట్టి మనం ఎవరిని ఏం మాట్లాడకండి దయచేసి, ఎవరి గురించి వాగ్దానాలు చేయకండి దయచేసి. మన పనులు మనం చేసుకుంటా పోదాం. ఇప్పుడు మనకు దుచ్చటి పని ఉన్నది, రోడ్లు వస్తున్నాయి, ఎటిడిఏ రోడ్లు వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ వచ్చాయి, దళిత బంధువు ఉన్నది, చాలా పనులు ఉన్నాయి. మన పని మనం చేసుకుంటూ పోవాలి.